अंदर की नमस्कार अभी प्रिंस तमिल मैं ओपनिंग स्टार्ट मैं ओपनिंग मैं रिपोर्ट्स वस्तनाई अन्नी थिएटर्स मैं कलेक्शन का अंदर चाल एंजा प्रेक्षक इंका नेक्स्ट वीक इंका आक्युपेंसी अद्तनी को मैं दिवाली टाइम की इंका मैं कलेक्शन रावे एक्सपेक्ट एंकरेज अंदर की थैंक यू అదేనంటే ఒకటి శివకార్తికేయన్ గారి ఫ్యాన్స్ అతని ప్రిన్స్ అని పిలవడం ఒకటి ఇంకోటి ఒక ప్రిన్సెస్ లాంటి ఒక బ్రిటన్ క్వీన్ని ఒక ప్రిన్స్ అట్లా అని చెప్పి అన్నమాట ఆయన తమిళ హీరో ఇక్కడేమో అనుదీప్ ఉన్నాడు తెలుగులో ఆపోజిషన్స్ కూడా చాలా ఉన్నాయి కదా నంబర్ ఆఫ్ షోస్ కానీ అన్నీ డివైడ్ అయినాయి ఇప్పుడు కంటారా సినిమా బాగా అవుతుంది బాగా ఆడుతుంది దానికి షోస్ పోతున్నాయి ఆ ప్రకారం చూస్తే ఆక్యుపెన్సీ ఇస్ వెరీ గుడ్ యెస్టర్డే So today it is little less in the morning, but matinee again increased. నాకు తెలిసి బై మండే ట్యూస్డే జాతి రత్నాలు కూడా స్టార్టింగ్లో స్లో ఉంటే తర్వాత పెరిగింది ఇది అయితే స్పీడ్లోనే స్టార్ట్ అయింది కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ రీచ్ ఇట్ స్పీడ్ హ్యాపీ హ్యాపీ వెరీ హ్యాపీ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ అదే స్క్రీన్స్ కొంచెం తక్కువ పడినాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి కదా దానికోసం గేజ్ కరెక్ట్గా చేయలేము స్క్రీన్స్ కొంచెం మెల్లగా పెరిగినప్పుడు న్యాచురల్లీ ఓ తమిళ హీరో శివకార్తికేయన్ దీని బిఫోర్ డాక్టర్ దాని రెండే ఆడింది దాని బిఫోర్ ఏ సినిమా అయింది ఆడలేదు కదా ఈ సినిమా చూస్తే వెరీ గుడ్ డెఫినెట్లీ అది డిసడ్వాంటేజ్ అనుదీప్ ఉండినప్పుడు కొంచెం తెలుగు యాక్టర్స్ ఉంటే కొంచెం ఇంకా బెటర్ ఉండేది బట్ నవ్వుతున్నారు థియేటర్లో కంటిన్యూస్గా నాన్ స్టాప్గా నవ్వుతున్నారు నో డౌట్ అబౌట్ ఇట్ అవును నో డౌట్ అనుదీప్ అడ్వాంటేజ్ అయ్యారు కదా తెలుగు డైరెక్టర్ కాబట్టి తమిళనాడులో పెద్ద డేట్ కాదండి అక్కడ ఒకటే ఆపోజిషన్ చాలా పెద్ద డేట్ తమిళనాడు ఇస్ అ బిగ్గర్ డేట్ దానివల్ల ఇక్కడ చేయాల్సింది వచ్చింది కొంచెం డివైడ్ అయినాయి కదా న్యాచురలీ పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది కదా నాలుగు నాలుగు సినిమాలు ఒకసారి వస్తే కంటారా సినిమా అయిపోయింది ఐదు సినిమాలు అయిపోయింది ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది ఆరు సినిమాలు అయిపోయినాయి వెరైటీ అయిపోయింది పబ్లిక్కి డెఫినెట్లీ ఆడుతుంది నో డౌట్ అబౌట్ ఇట్ అని అనుకున్నాం అదే జరుగుతుంది నో ప్రాబ్లం స్ట్రాంగ్ పాయింట్ ఏ స్టోరీలో ఉంది ఇవన్నీ ఏదైనా సినిమాలో స్ట్రాంగ్ పాయింట్ ఉందా ఏ సినిమాలో ఉండదు ట్రీట్మెంటే కదా పబ్లిక్కి నవ్విస్తే చాలు ఇప్పుడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నవ్వుతున్నారు చాలు కదా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నవ్వుతే ఇంకేం కావాలి దానిపైన రెండు అనుకుంటాను